ఖైరతాబాద్ మహాగణపతి శోభాయాత్ర అత్యంత వైభవంగా కొనసాగుతోంది. గణేశుడు వర్షంలోనే ఒక్కొక్క అడుగు వేసుకుంటూ నిమజ్జనానికి వెళ్తున్నాడు. విజ్ఞాధిపతి శోభాయాత్రపై ట్యాంక్ బండ్ నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి సత్య అందిస్తారు. శోభాయాత్ర ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో తెలుగు తల్లి ఫ్లైఓవర్ దాకా ఖైరతాబాద్ గణేష్ చేరుకున్నాడు. ఈ నేపథ్యంలో భక్తులందరూ కూడా భారీగా వచ్చారు. మనం విజువల్స్ లో చూస్తున్నాం స్పష్టంగా, మొత్తం అంతా కూడా కోలాహలంగా ఉంది. మొత్తం భక్తులందరూ కూడా 11 రోజులు ప్రత్యేక పూజలు అందుకున్న గణనాథుడు హుస్సేన్ సాగర్ లో నిమజ్జనం అవ్వడానికి ప్రత్యేకంగా అలంకరించుకుని నాగ సర్పాలతో ఖైరతాబాద్ గణేశుడు అందంగా కనిపిస్తున్నాడు. మరి కాసేపట్లో నిమజ్జనం కానున్న ఖైరతాబాద్ గణేశునికి వీడ్కోలు పలకడానికి భారీగా భక్తజనం వచ్చింది. మొత్తమే చూసుకున్నట్లయితే డప్పు చప్పుళ్ళు నృత్యాలు కోలాటాలతో కలకలలాడుతుంది. హుస్సేన్ సాగర్ పరిసర ప్రాంతం అంతా కూడా మొత్తం భక్తులతో కోలాహంగా మారిందని చెప్పుకోవాలి. ఒక పక్క పోలీస్ బందోబస్తు, మరోపక్క జీహెచ్ఎంసీ అధికారులు, అలాగే ప్రభుత్వం తీసుకున్నటువంటి ప్రత్యేక చర్యల పట్ల ఈ నిమజ్జనం కొనసాగుతుంది. మొత్తమే చూసుకున్నట్లయితే మనం విజువల్స్ లో చూస్తున్నాం, యువత కానీ పెద్దలు కానీ పిల్లలు కానీ మొత్తమే చూసుకున్నట్లయితే ఖైరతాబాద్ గణేశుడు రాగానే, ఖైరతాబాద్ గణేశుని చూడగానే వాళ్ళు కోలాటాలు ఆడుతూ డ్యాన్స్ చేస్తూ డప్పు చప్పులతో డ్యాన్స్ అయితే చేస్తున్నారు. మరి కాసేపట్లో అంటే 1 గంట 2 గంటల ప్రాంతంలో పోలీసులు అయితే అనుమతి ఇచ్చారు. మొత్తం 1 గంట ప్రాంతంలో మనకి ఖైరతాబాద్ గణేశుడు నిమజ్జన కార్యక్రమం పూర్తి చేయాలి. తర్వాత మిగిలిన గణేశుడు గణాధులందరూ కూడా నిమజ్జనం కానున్నారని చెప్పేసి అధికారులు చెప్పారు. అయితే ఖైరతాబాద్ ఆలయ కమిటీ అధికారులు ఏంటంటే మొత్తం మీద 1 గంట కాదు, కనీసం 3 గంటల ప్రాంతంలో కూడా కొంచెం లేట్ అవ్వచ్చు అని చెప్పేసి వాళ్ళైతే చెప్తున్నారు. మొత్తమే చూసుకుంటే మన విజువల్స్ లో స్పష్టంగా చూస్తుంటే చూడొచ్చు, డప్పు చప్పళ్ళు, ఒక పక్కన ఆడపడుచులు, అలాగే పిల్లలు, అలాగే చాలా మంది అమ్మవారులను కూడా తీసుకెళ్లడం జరుగుతుంది. చాలా మంది ఆడపడుచులందరూ కూడా మొత్తం మీద కేరింతలతో వివిధ వేషధారణలతో కూడా వీళ్ళందరూ కూడా మారుమోగిపోతుందని చెప్పాలి. తెలుగు తల్లి ఫ్లైఓవర్ మనం అప్పుడు తెలుగు తల్లి ఫ్లైఓవర్ నుంచి సెక్రటరీ దగ్గర నుంచి సెక్రటరీ యూటర్న్ చేస్తున్న తర్వాత క్రేన్ నెంబర్ 1 దగ్గర ఖైరతాబాద్ గణేశుడు నిమజ్జనం కాబోతున్నాడని చెప్పుకోవాలి. 11 రోజులు పూజలు అందుకున్న గణనాథుడు ఈరోజు ఊరేగింపుగా బయలుదేరాడు. అయితే ఇప్పుడే మహా నిమజ్జనానికి ఖైరతాబాద్ గణేశుడు మధ్యాహ్నం 1 గంట ఆ ప్రాంతంలో నిమజ్జనం అయ్యే ఏర్పాట్లను అధికారులు పూర్తి చేశారు. అయితే ఆలయ మరి ఖైరతాబాద్ ఆలయ కమిటీ మాత్రం మొత్తమే చూసుకున్నట్లయితే 3 గంటల లోపు, అంటే గంట అటు ఇటు లోపు నిమజ్జన కార్యక్రమం పూర్తవుతుందని చెప్పేసి కూడా ఖైరతాబాద్ ఆలయ కమిటీ అధ్యక్షులు అయితే చెప్తున్నారు. అది చాలా పెద్ద విగ్రహం అండి. గత 62 ఏళ్ల నుండి గత పెద్ద గొప్ప రికార్డు ఉందండి. ఈసారి ఇంత తొందరగా అవుతుందంటే మన స్టేట్ గవర్నమెంట్ యొక్క వాళ్ళు, పోలీస్ కమిషనర్ వాళ్ళ ఆధ్వర్యంలో ఇది చాలా తక్కువ సమయంలో మన ట్యాంక్ బండ్ చేరుకొని ఉన్నది. అట్ ద సేమ్ టైం ఏంటంటే ఈ లడ్డు కూడా ఇక్కడ ఉన్న చుట్టుపక్కల ఉన్న జనాలకి ప్రసాదంగా అందరికీ 6 ఆరోగ్యాలు కలుగుతాయని కలగజేస్తాయని కోరుతున్నాం. చాలా మంచిగా అనిపిస్తుంది, చాలా సంతోషంగా ఉన్నాం, అందరం మంచిగా హ్యాపీగా జరుగుతుంది. గణేషి బోతచ్చే గణేషి గణపతి బప్ప మోర్య బ్యూటిఫుల్ నైస్ సెలబ్రేటింగ్ ఎస్ ఎస్ కమ్ ఎవ్రీ ఇయర్ హావ్ ఎంజాయ్. మొత్తమే చూసుకున్నట్లయితే ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ రాజేష్ తో సత్య, నెంబర్ 1 న్యూస్.